నమస్తే రైస్ సోదరులందరికీ. ఈరోజు పచ్చిమిరప ఫీల్డ్ విజిట్ చేయడానికి వెళ్ళడం అయితే జరిగింది. ఇది గుంతకల్ మండలం తిమ్మాపురం గ్రామంలో పచ్చిమిరప సాగు చేయడం అయితే జరిగింది. ఈ పచ్చిమిరప కాయ కోతకు సిద్ధంగా ఉందన్నమాట. ఇది 60 రోజుల వయసు ఉన్నటువంటి మిరప పొలము. ఈ మిరప పొలానికి మీరు ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ ముదురు అనేది ఎక్కువగా రావడాన్ని రైతు సోదరులు గమనించవచ్చు. దీని నివారణకు కొన్ని మందులైతే చెప్పడం అయితే జరిగింది. అది వీడియో పూర్తి చివర్లలో మీకు ఏ మందులు స్ప్రే చేశారో అనేది ఇక్కడ చూపిస్తాను ఈ వీడియోలో. అలాగే ఇప్పుడు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఇప్పుడైతే సబ్స్క్రైబ్ అయితే చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా కొత్తగా నేను చేయబోయే వ్యవసాయానికి సంబంధించినటువంటి అన్ని రకాల వీడియోలు నోటిఫికేషన్ ద్వారా అందరికంటే ముందు మీకు రావడం జరుగుతుంది. ఎక్స్క్లూజివ్ మిరపకు సంబంధించినటువంటి వీడియోలు రోజువారీగా వాటికి సంబంధించినటువంటి మిరపకు సంబంధించినటువంటి వ్యాధుల నివారణకు ఏ మందులు స్ప్రే చేసుకోవాలనేది మనకు ప్రతిరోజు వీడియోలు అయితే రావడం అయితే జరుగుతుంది. మిరపను సాగు చేస్తున్నటువంటి రైతు సోదరులు ఎవరైనా కూడా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నట్లయితే ఈ మిరపలో వచ్చే వ్యాధుల నివారణకు ఏ మందులు చేసుకోవాలి, స్ప్రే చేసుకోవాలనేది క్లుప్తంగా వివరించబడుతుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఇప్పుడు సాధారణంగా ఈ మొక్క వయస్సు 60 రోజులండి. 60 రోజులంటే పూత మరియు కాత మీద ఒక కటింగ్ అయితే పడాల్సిన సమయం ఇది. కాకపోతే ఇక్కడ కొద్దిగా చూడండి మీరు, ఈ ముడత అనేది ఎక్కువగా రావడం వల్ల, అంటే జెమినీ వైరస్ అనేది కొద్దిగా రావడం అయితే జరిగింది. ఇక్కడ ముద్దబింగి ఏర్పడింది, అలాగే త్రిప్స్ కూడా ఎక్కువ అవ్వడం వల్ల ఈ పూత అనేది డ్రాప్ అవ్వడం జరుగుతూ ఉంది. అలాగే కాత ఏదైనా కాయ అనేది వచ్చిన కాయ కూడా రాలిపోవడం అయితే జరుగుతూ ఉంది. అంటే ఎప్పుడు ఇక్కడ చూడండి, ఇదంతా మొత్తం అంతా మీకు జెమినీ వైరస్ రావడం అయితే జరిగింది. అంటే ఎప్పుడు ఆకులలో పత్రహరితం ఎప్పుడైతే రసం పీల్చే పురుగులు, అంటే త్రిప్స్ బాగా రసం పీల్చడం ద్వారా ఏమవుతుందంటే పత్రహరితం అంతా మొక్కలు అనేది కోల్పోవడం జరుగుతుంది. అప్పుడు మొక్క అనేది చాలా అనారోగ్యానికి గురవడం వల్ల, అంటే ఎటువంటి పోషకాలు మొక్కకు అందకుండా ఈ పూత మరియు పిండి అనేది డ్రాప్ అవడం అయితే జరుగుతుంది. వీటి నివారణకు మనము ఇప్పుడు ఏ మందులు స్ప్రే చేసుకోవాలనేది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి షిన్వా 1 ఎకరానికి 160 ml. ఈ మందు స్ప్రే చేసుకున్నప్పుడు ముఖ్యంగా మిరపలో వచ్చే నల్లతామర పురుగులు, మిర్జి ఈగ, పచ్చపురుగు, కాయ తొలిచే పురుగు, అలాగే రసం పీల్చే పురుగులైనటువంటి పేనుబంక, తెల్లదోమ, రసం పీల్చే పురుగులు థ్రిప్స్, బ్లాక్ థ్రిప్స్, వీటి నివారణకు షిన్వా 1 ఎకరానికి 160 ml చెప్పున 8 నుంచి 10 పంపులు కనీసం స్ప్రే చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇందులోనికి నల్లి, ఎర్రనల్లి లేదా తెల్లనల్లి తీవ్రత ఎక్కువగా ఉండి ఇక్కడ ముద్దబింగి ఏర్పడింది కాబట్టి కనీసం మనకు ఇక్కడ 70% అనేది డ్యామేజ్ అయితే జరిగింది. కాబట్టి ఇందులోనికి కాంబినేషన్గా హెర్క్లస్, డైఫెంత్రియాన్, అలాగే అసిటమాప్రైడ్ ఈ టెక్నికల్తో హెర్క్లస్ అనే మందు చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది మీకు దొరకని పక్షంలో కునోచి, సైనోపైరఫిన్ అనే కెమికల్ అయితే ఇందులో ఉంటుంది. ఇది ఎర్రనల్లి, తెల్లనల్లి, నల్లి జాతుల నివారణకు, అంటే కింది ముడత ఎక్కువగా ఉన్నప్పుడు బాగా చాలా బాగా పనిచేస్తుంది. ఇందులో ఏదైనా ఒకటి మాత్రమే పిచికారీ చేసుకోవాలి. కునోచి అయితే 1 లీటర్ నీటికి 1 ml, అలాగే హెర్క్లస్ అయితే 250 గ్రాముల చొప్పున ఏదో ఒకటి ఇందులో మీరు షినువా కాంబినేషన్లో స్ప్రే చేసుకోవాలి. స్ప్రే చేసుకున్నప్పుడు మీకు దాదాపుగా ముద్దబింగి, అంటే జెమినీ వైరస్ ఎక్కువగా ఉన్నటువంటి మిరప పొలాల్లో మీకు 2 నుంచి 3 రోజుల్లో ఈ సమస్య నుండి నివారణ అనేది జరుగుతుంది. స్ప్రే చేసేటప్పుడు కనీసం మీరు 8 నుంచి 10 పంపులు మొక్క బాగా తడిచే విధంగా స్ప్రే చేసుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఈ విధంగా స్ప్రే చేసుకునే క్రమంలో మీరు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మొక్క మీద
డోస్ ఎక్కువగా పడినప్పుడు కాలే ప్రమాదం ఉంటుంది కాబట్టి మందు బాగా కలిపే విధానాన్ని అనుసరించాలి. ఇందులో మీరు బాగా గమనించినట్లయితే పూతలనేది బాగా రాలిపోవడం అయితే జరిగింది. ఈ విధంగా రాలిపోయే సందర్భం మీకు దాదాపుగా పూతలో పురుగు లేదా మిర్జీగా ఎక్కువగా ఉన్నప్పుడు రాలిపోతూ ఉంటుంది. అలాగే బోరాన్ డెఫిషియన్సీ ఉన్నటువంటి సందర్భాల్లో, అంటే బోరాన్ తక్కువగా ఉన్నటువంటి సమయాల్లో కూడా ఈ విధంగా పూతలు అనేది రాలిపోవడం అయితే జరుగుతుంది. వీటి నివారణకు మీరు బోరాన్ ఒక లీటర్ నీటికి 2.5 గ్రాముల చొప్పున పిచికారీ చేసుకున్నప్పుడు ఈ పూతలు అనేది రాలిపోవడం అయితే ఆగడం అయితే జరుగుతుంది. డ్రిప్ ఇరిగేషన్ పద్ధతిలో పాటించే రైతులు, అంటే డ్రిప్ ఉన్నటువంటి రైతు సోదరులు, పూతలు అలాగే కాయ ఎక్కువగా రాలుతూ ఉన్నప్పుడు డ్రిప్ ద్వారా మీరు స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి 13/43 ఈ ఫర్టిలైజర్స్ను వదులుకోవచ్చు. స్ప్రే చేసుకునేటప్పుడు మీరు మాత్రం బోరాన్ వాడుకోవచ్చు. అలాగే పొటాష్ లోపం ఉన్నప్పుడు కూడా ఇలాంటి పూతలు రాలిపోవడం, కాయలు రాలిపోవడం అనేది జరుగుతుంది. ఇందులోనికి మనము స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి FMC కంపెనీ వారిది లెజెండ్ పొటాష్ కంటెంట్ ఉన్నటువంటి ఈ కెమికల్ మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే ఇంకొక కెమికల్ కనుక మనం చూసుకున్నట్లయితే ఎయిరిస్ కంపెనీ వాళ్ళది యాగ్రి ప్రో, అంటే ఈ రెండింటిలో మీరు ఏదో ఒక కెమికల్ను చూస్ చేసుకొని స్ప్రే చేసుకోవడం ద్వారా మీరు పూత మరియు కాత ఎక్కువగా రాలిపోతున్నటువంటి పొలాల్లో తొందరగా ఈ నివారణ జరిగేదానికి అవకాశం అయితే ఉంటుంది. పూతలు అలాగే పిందె రాలిపోకుండా ఆపడానికి ఈ రెండు మందులు చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే ఎరువుల యాజమాన్యాన్ని కనుక మనము ఒకసారి గమనించుకున్నట్లయితే కనీసం మీరు పూత మరియు కాత సమయంలో పొటాష్ కంటెంట్ ఎక్కువగా ఉన్నటువంటి ఎరువులను తీసుకోవాలి. ఉదాహరణకు 10:26:26 ఈ మందును మీరు ఎన్నుకోవాలి. అలాగే పూత మరియు పిండ సమయాల్లో బ్యాక్టీరియా సంబంధించినటువంటి తెగుళ్ళు వచ్చేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ బ్యాక్టీరియాకు సంబంధించినటువంటి కెమికల్స్ను మీరు అప్పుడప్పుడు స్ప్రే చేసుకోవాలి. కనీసం యాంటీబయాటిక్ను ఉపయోగించి స్ప్రే చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి బయర్ కంపెనీ వారిది ఇన్ఫినిటో, ఇది బ్యాక్టీరియాకు సంబంధించినటువంటి నివారణ అనేది తెగుళ్ళ రూపంలో ఎక్కువగా రావడం అయితే జరుగుతుంది. దీని ద్వారా ఆకులు మొత్తం రాలిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి మీరు దీనిని గుర్తించిన వెంటనే లీటర్ నీటికి 2.5 ml చొప్పున బ్యాక్టీరియల్ లీఫ్ బ్లైట్, అంటే బ్యాక్టీరియాకు సంబంధించినటువంటి డిసీజెస్ ఏదైనా వచ్చినప్పుడు, అలాగే కాయ మచ్చ ఉన్నప్పుడు ఈ మందులు అనేది స్ప్రే చేసుకోవచ్చు. ఈ మందు మీరు స్ప్రే చేసుకున్న 10 రోజుల తర్వాత స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి ఇజుకి, ఇందులో సాంకేతికత ఒకసారి చూసుకున్నట్లయితే టైఫ్లూజమైడ్ అలాగే కాస్గామైసిన్ మీకు ఈ బ్యాక్టీరియల్ తెగుళ్ళ నివారణకు ఒక పిచికారీ మందు ఇన్ఫినిటో కానీ లేదా ఇజుకి, ఈ రెండింటిలో ఏదో ఒక మందును మీరు ఎంపిక చేసుకొని ఈ తెగుళ్ళలో కనిపించినటువంటి వెంటనే ఆలస్యం చేయకుండా పిచికారీ చేసుకున్నప్పుడు దీనిని నివారించడానికి అవకాశం అయితే ఉంటుంది. రాబోయే వీడియోలో మిరప నర్సరీ మొక్కల గురించి తెలుసుకుందాం. ఇందులో వచ్చే తెగుళ్ళు అలాగే రసం పీల్చే పురుగులు, ఏ మందులను స్ప్రే చేసుకోవాలి, మొక్కలు చనిపోయే ఉధృతి ఉన్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ఏ మందులు మనం పిచికారీ చేసుకుంటే వీటి నివారణ అనేది జరుగుతుంది అనేది రాబోయే వీడియోలో తెలుసుకుందాం. మీరు నా ఛానల్ కనుక కొత్తగా చూస్తున్నట్లయితే ఇప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా కొత్తగా నేను చేయబోయే వ్యవసాయానికి సంబంధించినటువంటి వీడియోలన్నీ నోటిఫికేషన్ ద్వారా మీకు రావడం జరుగుతుంది. దీని ద్వారా మీరు ఈ నివారణ చర్యలు పాటించడం ద్వారా మీకు మంచి దిగుబడి వచ్చేదానికి అవకాశం ఉంటుంది.